జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 5 ఏళ్ల తప్పిదన కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకార ప్రదేశంగా మారిపోయింది. దాన్ని మేము ముందుకు తీసుకురావాలంటే ఇంకా కొద్దిగా సమయం, ప్రజలు కూడా మాతో సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రాన్ని ఇంత అధ్వానంగా చేయించంటే దేశంలో ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఏ విధంగా ఒక రాష్ట్రాన్ని తొందరగా నాశనం చేయొచ్చు, తొందరగా తమ జోబులు నింపుకోవచ్చు, ఏ విధంగా అవినీతి డబ్బుతో కోటీశ్వర్లు అవ్వచ్చు అనే దానికి జగన్మోహన్ రెడ్డిని అండ్ టీంని ఒక కేస్ స్టడీగా ఎవరన్నా తీసుకునే అవకాశం ఉంటే చేయొచ్చు. రాజకీయాల్లో ఏ విధంగా ఒక సినిమా కూడా తీస్తే బాగుంటుంది. ఈ మధ్య ఆయన తీస్తున్నారు, ఆయన రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక సినిమా తీస్తే బాగుంటుంది. ఏ విధంగా రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు, ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ఒకసారి తీస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. సినిమా అంటూ గుర్తొచ్చింది, నిన్న తిరుమలలో మిత్రులారా, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రంలో నిన్న వారికి సంబంధించి ఆయన దువ్వాడో దువ్వెనెవరో ఉన్నారు, వారు మాధురి అనేవారు, ఫోటోషూట్ కార్యక్రమం. ఏందయ్యా అది ధార్మిక క్షేత్రంలో ఈ ఫోటోషూట్లు ఏంది? మీకు ఫోటోషూట్లు కావాలంటే ఏదో ఊటీకో ఎక్కడికైనా కొడైకెనాల్కి వెళ్ళండి, వచ్చి ఇక్కడ వచ్చి ఫోటోషూట్ కార్యక్రమం నిర్వహించుకునేది ఏంది? ఇది మంచిది కాదు. ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చారు నిన్న, విజిలెన్స్ నోటీసులు కాదు, వారి మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. ఏందండి అది? ఒక ధార్మిక క్షేత్రంలో వచ్చి అట్ట వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడం, వారి ఇష్టానుసారంగా ఫోటోషూట్ కార్యక్రమాలు చేసుకోవడం, ఇది చాలా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు ఇప్పుడే దెబ్బతింటున్నాయి. గతంలో జరిగినటువంటి సంఘటనలు, నయనతార గారు వచ్చినప్పుడు ఒక సంఘటన, అలాగే ఈ ఆయన ఎవరో డైరెక్టరు వచ్చినప్పుడు ఒక సంఘటన, నిన్న ఈ ఏంది చుట్టూరు ఇట్లా కల్తీ వలన పెట్టుకొని నీ కల్తీ బుద్ధులు ఉంటే తప్ప, నీ కల్తీ ఆలోచనతో మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసావు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, నిన్న తిరుమలలో జరిగిన సంఘటన నేను వచ్చినప్పుడు కార్లో చాలామంది ఫోన్ చేశారు, బానన్న ఏం జరుగుతుంది తిరుమలలో, మీరు ఎందుకు గమ్మునున్నారని. గమ్మును లేము నాయన, మేము విరేన్స్ వాళ్ళకి చెప్పాము, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి, కేవలం నోటీసులు ఇస్తేనో ఆ ఫోటో డీలే దాన్ని ఉంటారు, ఆ రీల్ డిలీట్ చేస్తే మళ్ళీ మేము వస్తే యాక్షన్ తీసుకుంటామన్నారు. యాక్షన్ తీసుకునే కదా, ఇప్పటికే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే విజిలెన్స్ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు డైనమిక్ లీడర్ శ్రీవేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భాన ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. భవిష్యత్తులో రాజకీయ ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ తమ్ముడు షేక్ జమీర్, నెల్లూరు కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు మరియు 54వ డివిజన్ టీడీపీ నాయకులు.